हाय अंडी वेलकम टू गायत्री नंदुस किचन इवाल्टी रेसिपी कंदवेंपुडु ई कंदवेंपुडुनि पल्लील पोडुतो चेस्तुन्नानु चाला टेस्टीगा उंटुंदि पप्पुचारुलोकि पप्पन्नंलोकि सांबार्लोकि रसमन्नंलोकि ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మామూలుగా కందగడ్డ అంటేనే ఎక్కువ దొరదగా ఉంటుంది కదా అనేసి ఎక్కువ నచ్చుకుంటూ స్కిప్ చేస్తుంటారు కదా చాలామంది. అలా కాకుండా ఇవాళ ఎలా చేస్తాను చూడండి. దొరద అనేది లేకుండా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడైతే 1/4 కేజీ కందగడ్డ తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నది ఒక వెడల్పుగా ఉండి బాండీలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కందగడ్డ ఉడకడానికి సరిపడంత వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని ఇందులోనే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. చిన్న టీ స్పూన్తో ఇలా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే కందగడ్డ అనేది దురద లేకుండా చాలా బాగుంటుంది. ఇందులోనే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ కందగడ్డ అనేది 90% ఉడికితే చాలు, మరి ఎక్కువ ఉడికిపోతే మెత్తగా అయిపోతుంది, పేస్ట్ లాగా అయిపోతుందండి. మీకు ఎలా ఉడికింది లేదా ఒకసారి టెస్ట్ చేద్దాం రండి. ఇలా చూపిస్తున్న విధంగా వేసుకొని స్పూన్తో కట్ చేస్తే కరెక్ట్గా కట్ అవ్వాలి. ఇలా ఉంటే చాలు, ఎక్కువగా మెత్తగా ఉడికిపోతే టేస్ట్ బాగోదండి. ఇలా ఉడికిపోతే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కందగడ్డని బాగా చల్లారు పెట్టేసుకుందాము. ఈ వాటర్ ఏం వాడకండి, పడేసేయండి. ఇప్పుడు వెడల్పుగా ఉండే బాండీ పెట్టుకొని 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు 1/2 టీ స్పూన్, ఇందులోనే మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని పప్పులు ఆవాలన్నీ దోరగా వేగాలి. ఇలా ఆవాలు అయితే బాగా చిటపటలాడితే వేగుతుంది కదండి. పప్పులు కూడా కొద్దిగా రంగు మారి దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ 1 సన్నగా తరిగి వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనే కరివేపాకు కూడా 1 రెమ్మ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడ్ సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయ మగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అలా కాకుండా తొందరగా ఉడికిపోతుంది, తొందరగా రంగు మారి పచ్చివాసన అనేది పోతుంది. ఇలా కొద్దిగా రంగు మారి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్న కందగడ్డ ముక్కల్ని వేసేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నట్లయితే చూసుకొని వేసుకోండి. ఇందులో సాల్ట్ 1 టీ స్పూన్ కన్నా 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము, అందువల్ల చూసుకొని వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి 1/10 రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. పొట్టు తీసేసిందండి. పొట్టుతో పాటు వేసుకుంటే తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందువల్ల పొట్టు లేకుండా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు అడుగు కొంచెం పట్టేస్తుందండి. సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ అనేది. ఇలా సిమ్లో పెట్టుకొని కారపొడి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఈ కందగడ్డ ముక్కలకి ఉప్పు పసుపు కారం అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. ఇప్పుడు సాల్ట్ ఉప్పు కారం అంతా బాగా పట్టుంటుందండి. మూత పెట్టుకోవడం వల్ల మనకు ఆవిరికి ఎక్కడైనా సాల్ట్ కరక్కుంటా ఉంటే కూడా బాగా కరుగుతుంది, ఈవెన్గా పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత పల్లీల పొడి 3 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. బరగ్గా మిక్సీ జార్ పట్టుకుంది. మామూలుగా పల్లీలు 1-4 టీ స్పూన్లు తీసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో బరగ్గా కొట్టుకుంది. ఇలా వేసేసుకోండి. మామూలుగా నేను పల్లీల పొడి అనేది ఎక్కువగా చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను వారానికి సరిపడంతా. ఇలా ఫ్రై చేసేసుకొని చక్కగా రెడీ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర తరుపుతో గార్నిష్ చేసుకొని ఎంతో రుచికరంగా ఉండే కందవేపుడు పల్లీల పొడితో టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇది అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.